ప్రపంచంలో అందరూ సక్సెస్ అయిన వాడి స్టోరీనే వినాలనుకుంటారు, కానీ నాకు అనిపించేది ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాడి స్టోరీ కన్నా సక్సెస్ అవ్వాలనుకున్న వాడి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గెలిచేస్తున్న మ్యాచ్ హైలైట్స్ చూడటం కంటే జరుగుతున్న మ్యాచ్ లైవ్ చూడటం బాగుంటుంది కదా, నెగ్గుతుందా లేదని టెన్షన్ ఉంటుంది. నాకు అది కూడా అలాంటిదే. నా కథ మాత్రమే కాదు, మీలో చాలా మంది కథ కూడా ఇలానే ఉంటుంది. నా పేరు వాసు, 7 ఏళ్ల క్రితం ఇదే కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. చదువు అయిపోయినా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అమ్మా నాన్న వైజాగ్ లో ఉంటారు, నేను ఇక్కడ క్యాంటీన్ పైన ఉంటాను. కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ తో కలిసి నేను క్యాంటీన్ నడుపుతున్నాను. మా నాన్న పోలీస్ ఆఫీసర్, నేను కూడా ఆయనలా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాతో అన్నారు. మామూలుగా అనలేదు, చాలా సీరియస్ గా అన్నారు. అందుకే డిగ్రీ అయ్యాక ఆయన కోసం ఇక్కడే ఐపీఎస్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాను. దాని పేరు బ్రెయిన్ ట్రీ. హాయ్ వాసు. హాయ్. ఎలా వాసు, ఈ మ్యూజిక్ ఎలా ఉందిరా? సూపర్ రా, నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ ఉందో చెప్తా. ఓకే. కుమార్ అక్కడ? వాడు మొన్నే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు. వీడు అయిపోయాడు, ఇలా అందరూ సెలెక్ట్ అయిపోతే మరి నా కంపెనీ ఎవడేస్తాడు రా? అందుకే కదా నేను ఉన్నాను. ఎవరు బాబాది? సారీ సార్. ఏంటయ్యా సారీ, 7 ఏళ్ల నుంచి చదువుతున్నావు, బోర్ కొట్టదే నీకు? ఫీజు కట్టానే తప్ప ఎప్పుడైనా వచ్చావు నువ్వు? నువ్వు కట్టిన ఫీజులతో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బిల్డింగ్ కూడా కట్టారు తెలుసా? అవును. అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? మైకేల్ జాక్సన్ లాగా మంచి సింగర్ కమ్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నానండి. ఎందుకు సార్ నవ్వుతున్నారు? నువ్వు మైకేల్ జాక్సన్ ఏమిటయ్యా? తప్పే ఉందండి, మీరు కూడా ఒకప్పుడు కలెక్టర్ అవుదామని చదువుంటారు కదా, టీచర్ అవుతాను అనుకోలేదు కదా. మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం కానీ పైకి చెప్పం. ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం, అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫ్ల కోసం ఒకళ్ళొకళ్ళు తొక్కుంటూ వాడి వెనకాల పడతాం. ఏమవుతామని మీరు అడగగానే అందరిలాగా నేను కూడా కలెక్టర్ కండక్టర్ అవుతానంటే ఇంత డిస్కషన్ ఉండదు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడున్న చాలా మంది నా ఫ్యూచర్ ఏమవుతుందని జాలి పడుతున్నారు, వాళ్ళ కోసం చిన్న క్లారిఫికేషన్. ఈ విషయమే మీ ఫాదర్ కి చెప్తే ఈ నెల నుంచి అనవసరంగా మా ఫీజులు కట్టక్కర్లేదు కదా. నేను సింగర్ అవుతానంటే 7 ఏళ్ళ పరిచయం ఉన్న మీరెంత షాక్ తిన్నారు, మరి 25 ఏళ్ళు పెంచిన మా నాన్న ఏమవ్వాలి సార్?